నిజంగా కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినా లేకపోతే ఇంకోరు తప్పు చేసినా లేదా పాలసీ విషయాల్లో ప్రతిపక్షాలు ఏమన్నా ఆరోపణల్లో పసలేదనుకుంటే ఖచ్చితంగా విధానపరంగా టార్గెట్ చేయండి. మీరు తప్పు మాట్లాడారని విమర్శించండి, కానీ విమర్శలే బూతులుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? వెరీ క్లియర్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి ఈ ఫెడరల్ స్ఫూర్తి కేటీఆర్ కట్టంగా అన్నట్టున్నది. భారతదేశం యొక్క స్వరూపం ఏంటిది, రాష్ట్రాలు ఏంటిది, రాష్ట్రాల కలయికతో దేశం ఏంటిది, దేశ పన్ను లెక్కించలు వస్తాయి అనేటువంటి విషయం కూడా అర్థం కానటువంటి కేటీఆర్ ఒక మంత్రి ఉన్నాడంటే నిజంగా తెలంగాణకు అది అవమానం. మేము ఇన్ని పన్నులు కట్టినామంటే పన్నులు ప్రతి రాష్ట్రం కడుతుంది, ప్రతి పౌరుడు కడతాడు. 130 కోట్ల మంది పౌరులు ఏదో రూపకంగా పన్నులు పొద్దుట నుంచి రాత్రి పడుకునే వరకు పన్నులు కడుతూనే ఉంటాం. ఆ కట్టిన పన్నులు రాష్ట్రాల వాట, కేంద్రం వాట, దేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోతే కేంద్రం కూడా రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలో అవి ఇస్తూ ఉంటుంది. ఆ ఇంగిత జ్ఞానం లేకుండా మేమేదో తెలంగాణ ఇది సపరేట్ దేశం లెక్క, ఏదో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాదిరిగా ఇది కూడా ఒక సపరేట్ దేశం లెక్క ఫీల్ అయి మాట్లాడుతున్నాడు అంటే ఆయన అసలు దేశం భారతదేశం యొక్క నిర్వచనం అర్థమై ఉన్నది లేకపోతే అర్థం ఆ అజ్ఞానం ఉన్నట్టు నేను అనుకుంటా ఉన్నా. ఆ అజ్ఞానికి ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. రెండో విషయానికి వస్తే ఆయన పునాదులు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమం అంతా కూడా పుక్కానికి నడిచింది. ఉద్యమం కేసీఆర్ గారు రోడ్డు మీదకి వచ్చి ఎన్నడూ బట్టలు చెప్పుకొని రోడ్డు మీద ఎర్రటెండలో కూర్చున్న సంఘటన కేటీఆర్ కేసీఆర్ ఆ కుటుంబం లేదు. ఉద్యమం అంతా అందరం చేసినాం, తెలంగాణ వాదులు చేసినారు, ప్రజా సంఘాలు చేసినాయి, అన్ని రాజకీయ పార్టీలు అందరం కూడా చేసినాం, అన్ని కేసులు భరించినాం, కేసులు మొన్నటి వరకు కూడా కోర్టుల సుట్టు తిరిగినాం. అట్లే ఫ్రీగా ఉద్యమ నాయకుడు అయ్యిండు. అధికారంకి వచ్చిన తర్వాత కూడా సిగరెట్ పెట్టుకోకుండా ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ నుండి పరిపాలన చేస్తూ ఉంటే వీళ్ళంతా కూడా బృందం మన తానే తందాన బృందం అంతా కూడా చేరి కనీసం ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు ఫ్రీగా అయినరు. ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ప్రజల వ్యతిరేకం వచ్చింది. ప్రజల వ్యతిరేకం ఉన్నటువంటి విషయం ఎప్పటికప్పుడు సర్వేస్ ద్వారా తెలుసుకుంటా ఉన్నారు. ఆదరణ పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ, ఆదరణ పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ విపరీతమైనటువంటి పరిస్థితిలో తీరుతా ఉన్నాడు. తిట్టడం వల్ల ఇంకా ఆదరణ పెరుగుతుంది తప్ప ఇంకా ఆదరణ తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఆ అధికారం కోల్పోతున్నటువంటి సందర్భంలో మతిభ్రమించి ఇష్టారాజ్యంగా కేసీఆర్ గాని కేటీఆర్ గారు కానీ మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం మనకు స్పష్టం. ఇంకా దాంట్లో వేరే గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా బీజేపీని ప్రత్యేకంగా తిరుగుతున్నాడంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో పరిపాలన చూసిన తర్వాత, దేశంలో ఉన్నటువంటి విధానాలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ విషయం వాళ్ళకు తెలుస్తున్నది కాబట్టి ఈ రకంగా బట్టెబాజీలు అసలు దగులు బాజేవాళ్ళు విధవలు ఎవరు దానికి వీళ్ళని మించిన వాడు ఎవడని ఉన్నాడా? ఆయన కేటీఆర్ ఏదైతే నిన్న వరంగల్ సభలో మాట్లాడిండో లేకపోతే కేసీఆర్ ఏదన్నా మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళకు మించిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇంత అవినీతి చేసి ఇంత కుటుంబం కేంద్రంగా మొత్తం కూడా ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబ కేంద్రంగా దోపిడీ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఇంకేదన్నా ఉన్నారా?